ఏపీ ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్ బాధ్యతలను డీడీఓల కంటే పై స్థాయి అధికారులకు అప్పగించారు కలెక్టర్లు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కలెక్టర్లు జారీ చేశారు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలి అన్న ప్రభుత్వ ఆదేశాలతో డీడీఓల కంటే పై స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సర్వీస్ రిజిస్టర్ అందుబాటులో లేని కారణంగా జీతాల బిల్లులను చెల్లించలేము అంటూ కొన్ని జిల్లాల్లో ట్రెజరీ అధికారులు ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. సెలవు పూట కూడా కార్యాలయాలకు వచ్చిన ఉద్యోగులు బిల్లులను ప్రాసెస్ చేశారు. డ్రగ్స్ కేసులో టోనీ ఇంటరాగేషన్ రెండో రోజు జరిగింది. విచారణకు టోనీ సహకరించడంతో వివిధ కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు. ప్రధానంగా డబ్బు లావాదేవీలపై ప్రశ్నించిన పోలీసులు టోనీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరగలేదని స్పష్టతకు వచ్చారు. డ్రగ్స్ కేసులో తన మిత్రుడు ఏటు ఇమ్రాన్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిపాడు టోనీ. డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలు ఏటు ఇమ్రాన్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇమ్రాన్ అకౌంట్ నుండి డ్రగ్స్ డబ్బు టోనీకి చేరుతున్నట్టు నిర్ధారించారు. ఓ నైజీరియన్ వేరే దేశానికి వెళ్తూ తన బిజినెస్ ను టోనీకి అప్పగించినట్లు గుర్తించిన పోలీసులు ఆ నైజీరియన్ ఎవరు అనే దానిపై టోనీని ప్రశ్నించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి సుమారుగా గంటకు పైగా సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతిని నిరాకరించారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్ద పులి కనిపించింది. వటవర్లపల్లి సమీపంలో స్థానిక యువకులకు రోడ్డుపై కనిపించింది పెద్ద పులి. అర్ధరాత్రి స్థానిక యువకులు కారులో అమ్రాబాద్ మండలం కొత్తపల్లి గ్రామం నుండి వటవర్లపల్లి వెళ్తుండగా రోడ్డుపై కారుకు అడ్డంగా కూర్చుంది. దీంతో పెద్ద పులిని చూసి కారులోని యువకులు భయభ్రాంతులకు గురయ్యారు. కారు హారన్ కొట్టగా రోడ్డుపై నుండి అడవిలోకి వెళ్లిపోయింది. దీన్నంతా ఆ యువకులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. శ్రీశైలంలో ఘనంగా నందీశ్వర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చన నిర్వహించారు. త్రయోదశి రోజుల్లో దేవస్థానాన్ని సేవగా ఈ కైంకర్యం నిర్వహించారు. అయితే ప్రతి నెలలో త్రయోదశి రోజున భక్తులు నందీశ్వరునికి భక్తులు పరోక్ష సేవగా జరిపించుకునేలా దేవస్థానం అవకాశం కల్పించింది. నందీశ్వర పరోక్ష సేవలో శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ పుష్పోదకం సువర్ణోదకం నిర్వహించారు. ఈ పరోక్ష సేవలో పాల్గొనేందుకు దేవస్థాన వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి అని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అర్చకులు ఆలయ అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొనితేడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్య అనుమానంతో భర్త దాడి చేసి పురుగుల మందు తాకించి హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. భార్యపై తల్లితో కలిసి భర్త దాడి చేయడంతో భార్య సరస్వతికి గాయాలయ్యాయి. దాడి ఘటనను చూసి ఇంట్లో పిల్లలు కేకలు వేయడంతో భర్త అత్త ఇద్దరూ పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న వివాహితను స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య మీద అనుమానంతో భర్త వెంకట సుబ్బన్న అత్త ఆదిలక్ష్మి ఇద్దరు తరచూ వేధిస్తున్నారని తెలిపింది. పురుగుల మందు నోట్లో పోసి హత్య చేసేందుకు ప్రయత్నించారు అని బాధిత మహిళ ఆరోపించింది. విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలంలో అర్ధరాత్రి ఏనుగు హల్చల్ చేసింది. అర్ధరాత్రి 9 గంటల సమయంలో కొత్త బిత్తరపాడు గ్రామంలోకి ప్రవేశించింది ఏనుగు. గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్తులు అమ్మకానికి సిద్దంగా ఉంచిన ధాన్యం నిల్వలను నాశనం చేస్తుంది. గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న ఏనుగును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. హరి అనే ఈ ఏనుగు చాలా ప్రమాదకరమైందని ఇంతకు ముందు 7 వ్యక్తులపై దాడి చేసి చంపేసిందని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. ఏనుగుల గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా గ్రామాల్లో సంచరిస్తుండటంతో ఎవరిపై దాడి చేస్తుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు. ప్రేక్షక పాత్ర వహిస్తున్న అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో యువకుడు హంగామా చేశాడు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి దొరికిన వాళ్లను ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్దాడు. మత్తులో పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన నేపాలీ కమల్పాయ భీభత్సం సృష్టించారు.
పోలీసులంతా పాకిస్తాన్ ఏజెంట్లంటూ రెచ్చిపోయాడు. ఓ కానిస్టేబుల్ పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. మరో కానిస్టేబుల్ దగ్గర నుంచి లాఠీ లాక్కొని కనిపించిన పోలీసులందరినీ కొట్టాడు. దాదాపు గంటన్నర పాటు హల్చల్ చేసిన కమల్ పోలీస్ స్టేషన్లోనే స్పృహ లేకుండా పడిపోయాడు. శారీరకంగా బలిష్టంగా ఉన్న కమల్ను అదుపు చేసి స్టేషన్ బయటకు తీసుకెళ్లడానికి పోలీసులు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అతడి యజమాని గుర్తించి సమాచారం అందించారు. మద్యంతో పాటు గంజాయి కూడా సేవించి ఉంటాడు అని, అందుకే అలా ప్రవర్తించి ఉంటాడు అని భావిస్తున్న పోలీసులు కమల్పై కేసు నమోదు చేశారు. ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మరుసటి రోజుతో పోలిస్తే 1000కి పైగా కేసులు తగ్గాయి. కొత్తగా 10,310 కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ 9692 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 116031 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుంది. కొత్తగా 2484 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటూ 4207 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాని మోడీ హెచ్చరించారు. 2022లో తొలి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ బాలిక రాసిన పోస్టు కార్డులోని విషయాన్ని ప్రస్తావిస్తూ 2047 నాటికి అవినీతి రహిత భారతదేశాన్ని చూడాలి అని తాను కలలు కంటున్నాను అని ఆ బాలిక రాసినట్లు తెలిపారు. అవినీతి చెద నుంచి బయటపడ్డానికి 2047 వరకు ఎందుకు ఆగాలి అని మోడీ ప్రశ్నించారు. దేశ ప్రజలు యువత అందరూ కలిసికట్టుగా చేయవలసిన పని ఇదని చెప్పారు. ఈ కృషిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్నారు. ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారం జోరెక్కింది. ఆల్మోరాలో ముఖ్యమంత్రి పుష్కర్ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ది కావాలి అంటే బీజేపీకి మరోసారి అధికారం ఇవ్వాలి అని ప్రజలను కోరుతున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. నిజం ఎక్కడ ఉంటుందో అక్కడ బాపు ఉంటారు అని అన్నారు. ఓ హిందుత్వవాది గాంధీని చంపాడు, హిందుత్వవాదులంతా గాంధీజీ లేరు అని అంటుంటారు, కానీ ఎక్కడైతే నిజం ఉంటుందో అక్కడ గాంధీ ఉంటారు అని ట్వీట్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ 2 సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల 3వ జాబితా విడుదల చేసింది. చని చామ్ కౌర్ సాహిబ్ నుంచి పోటీ చేస్తారు అని ఇదివరకే ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో భాదౌర్ నుంచి కూడా పోటీ చేస్తారు అని పేర్కొన్నారు. ఇక పాటియాల మాజీ మేయర్ విష్ణు శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపింది. జలాలాబాద్ నుంచి మోహన్ సింగ్ పహిల్వాన్వాలా, లుథియానా సౌత్ నుంచి ఈశ్వర్ జ్యోత్ సింగ్ చీమా పోటీ చేస్తారు. ఇజ్రాయెల్ పెగసస్ నిఘా సాఫ్ట్వేర్పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2017లో రక్షణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఇండియా పెగసస్ కొనుగోలు చేసిందని మీడియాలో వచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ పిటిషన్ వేశారు. 2017లో భారత్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందంపై విచారణ జరపాలి అని లాయర్ ఎంఎల్ శర్మ కోర్టును కోరగా, పెగాసస్పై కూడా పిటిషన్ వేసిన వారిలో ఈయన కూడా ఉన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం లేదు అని, దీంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసి సొమ్ము వెనక్కి తీసుకోవాల్సి ఉందని పిటిషనర్ కోరారు. ఈ ఒప్పందాన్ని బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. హిందువులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నిడాఖాన్ బీజేపీలో చేరారు. బీజేపీ పరిపాలనతో మాత్రమే యూపీ ముస్లిం మహిళలకు రక్షణ ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆమె ట్రిపుల్ తలాక్ బాధితురాలు. గతంలో ఆమె మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరి అని చెప్పారు. ఆమె ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం వల్ల కీలక మలుపు వచ్చిందని చెప్పారు. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చట్టం చేసిందని, ఈ ఎన్నికల్లో ఈ అంశానికి చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 22కు పైగా స్థానాల్లో బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. గోవాలోని పోండాలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గోవాను కాంగ్రెస్ ఓ వెకేషన్ స్పాట్ గా చూస్తుంది అన్నారు. కానీ బీజేపీ మాత్రం గోవాను సువర్ణ గోవాగా చూస్తుందని చెప్పారు ఆయన. బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి పూర్వం గోవాలో అస్థిరత ఉండేది అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ప్రపంచాన్ని ప్రారంభించామన్నారు. యూపీ ఎన్నికల్లో నేర చరిత్రలకు టికెట్లపై ఎస్పీ బీజేపీ మధ్య మాటల యుద్ధం అంతకంతకు పెరుగుతుంది. దీనిపై బీజేపీ నేతలు అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ పదే పదే చేస్తున్న విమర్శలను సమాజ్వాదీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అంతే ధీటుగా తిప్పికొట్టారు. నేర చరిత్రలకు టికెట్ల విషయంలో బీజేపీ సెంచరీకి చెరువులో ఉందని కౌంటర్ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన 99 మందికి బీజేపీ ఇంతవరకు టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. బీజేపీ సెంచరీకి చెరువులో ఉందని 99 మంది నేర చరిత్రలకు వాళ్లు టికెట్లు ఇచ్చారు అని అఖిలేష్ ట్వీట్ చేశారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక మార్పులు చోటు చేసుకున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రతి పౌరునికి రాష్ట్రంలో గుర్తింపు లభించిందని అన్నారు ఆయన. ఇప్పటి వరకు ఉన్న వీఐపీ సాంప్రదాయాన్ని తాము ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ గా మార్చాము అని ఆయన పేర్కొన్నారు. 5 ఏళ్ల తమ పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ది జరిగిందని రానున్న కాలంలో మరింత అభివృద్ది చేసి చూపిస్తామని అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో పాలన చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అని రాజ్నాథ్ అన్నారు. కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీలు కొన్ని సంవత్సరాల నుంచి చేసిన అభివృద్దిని బీజేపీ 5 ఏళ్లలో చేసి చూపించింది అన్నారు. ఈ 5 ఏళ్లలో యూపీ వేగవంతమైన అభివృద్దిని చూసిందని చెప్పుకొచ్చారు. గోవా బీజేపీ పాత కాంగ్రెస్ లాగా మారిపోయిందని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దినేష్ గుండూరావు విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వారందరూ బీజేపీలోనే ఉన్నారు అని అదో పాత కాంగ్రెస్ లాగానే అయిపోయిందని ఎద్దేవా చేశారు. అవినీతి చేసే వాళ్లు మాత్రమే బీజేపీతో ఉన్నారు అన్నారు. గోవా మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాటలు ఒక్కసారి వింటే బీజేపీ ప్రభుత్వంలో ఎంత అవినీతి ఉందో ఇట్టే అర్థమైపోతుంది అన్నారు. బీజేపీ పాలనతోనే గోవా ప్రజలు విసుగెత్తిపోయారని ఎద్దేవా చేశారు. గోవాకు కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ కుటుంబం చేసిన సేవ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియదోనే అన్నారు. కర్ణాటకలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. డిశ్చార్జ్లు రెట్టింపు కావడం ఆశాజనకమనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,337 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులోనే 16,586 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మిగిలిన 24 జిల్లాల్లో 900 లోపు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 69,902 మంది కోలుకున్నారు. 2 రోజులుగా డిశ్చార్జ్ల సంఖ్య రెట్టింపుగా సాగుతుంది. ఒక్కరోజులో మొత్తం 70 మంది మృతి చెందారు. కేరళలో కరోనా విలయం కొనసాగుతుంది. మరుసటి రోజుతో పోలిస్తే కాస్త తగ్గిన కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 51,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,83,515కు చేరుకుంది. ఒక్కరోజులో వైరస్తో 14 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 53,666కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా 32,701 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు 55,74,535 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కేసులు 2 లక్షలకు పైనే నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు భారీగానే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరట కలిగిస్తుంది. కొత్తగా 234,281 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే 893 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 494,091 ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39% నుంచి 14.50% పెరిగింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందులో భాగంగానే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 165 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో 62 లక్షల వాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేటు 94.21% ఉంది. విదేశీయులకు జారీ చేసే H1B వీసా రిజిస్ట్రేషన్ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కోటా కింద జారీ చేసే ఈ వీసాల కోసం ఆన్లైన్లో ఆయా సంస్థలు ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. H1B వీసా రిజిస్ట్రేషన్ కోసం $10 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 18 వరకు వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 31 నాటికి సమాచారం అందిస్తారు. వీసా పొందిన నిపుణులు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరే వీలుంటుంది.